వారిద్దరూ డాక్టర్లే సొంతంగా క్లినిక్ పెట్టుకొని భార్యాభర్తలిద్దరూ రెండు చేతిలో సంపాదిస్తున్నారు అంతా బాగానే ఉంది అనుకునే లోపు షడన్గా ఓ రోజు డాక్టర్ భార్య కనిపించకుండా పోయింది దాంతో అతనికి ఏం చేయాలో ఆమెని ఎక్కడ వెతకాలో తెలియక పోలీస్ స్టేషన్కి పరిగెత్తి నా భార్య కనిపించటం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు కొద్ది రోజులకి నీ భార్య చనిపోయిందని ఆమెను నువ్వే చంపావంటూ పోలీసులు ఆ డాక్టర్ని అరెస్టు చేశారు ఇంతకీ ఏమైంది ఆ లేడీ డాక్టర్ని ఎవరు ఎందుకు చంపారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి ఈమె పేరు వందన శుక్ల ఈమె గోండా జిల్లాకు చెందినది వయసు ఇరవై ఎనిమిదేళ్లు వందనకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేది ఎలాగైనా తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్న ఆమె పట్టుదలతో చదివి ఆయుర్వేద డాక్టర్ అయ్యింది వందన డాక్టర్ అయ్యాక ఆమె పేరెంట్స్ వందనకు పెళ్లి చేయాలనుకుని రెండు వేల పద్నాలుగులో లంకింపూర్ మొహల్లా బహదూర్ నగర్ లో ఉండే అభిషేక్ ఇచ్చి పెళ్లి చేశారు అభిషేక్ కూడా ఆయుర్వేద డాక్టరే పెళ్ళయ్యాక కొద్ది కాలం సంతోషంగానే ఉన్నారు ఇద్దరు కలిసి ఒకే హాస్పిటల్లో పనిచేయాలనుకుని సొంతంగా వారే ఓ హాస్పిటల్ ని పెట్టాలనుకున్నారు ఆలోచన వచ్చి రావటంతో ఇద్దరూ కలిసి లంకింపూర్ సిటీ సీతాపూర్ రోడ్ లో గౌరీ చికిత్సాలయం పేరుతో ఓ ఆయుర్వేద హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి హాస్పిటల్లో పనిచేస్తూ డబ్బులు బాగానే సంపాదించారు అలా నాలుగేళ్లు గడిచాక రెండు వేల పద్దెనిమిదిలో అభిషేక్ మేడ మీదకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా కాలు జారి మేడ మీద నుండి కింద పడ్డాడు దాంతో అతని వెన్నెముక దెబ్బతింది కొద్ది రోజుల ట్రీట్మెంట్ తర్వాత అభిషేక్ చాలా వరకు రికవరీ అయినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అభిషేక్ అనారోగ్య సమస్య వల్ల వీరికి పిల్లలు పుట్టలేదు దాంతో వందన రెండు వేల ఇరవైలో టెస్ట్ ట్యూబ్ ద్వారా కవల పిల్లల్ని కన్నది పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవలు మరింత పెరిగాయి ఆ క్రమంలోనే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున భార్యాభర్తలిద్దరూ ఎప్పటిలాగే గొడవలు పడుతూ అప్పటికే కొన్నేళ్లుగా ఆ గొడవలతో విసిగిపోయిన వందన తన భర్తతో ఇక ఈ గొడవలు భరించడం నా వల్ల కాదు అసలు నేను నీతో కలిసి మన గౌరీ హాస్పిటల్లో పనిచేయను క్లినిక్లో నీతో ఉన్న దగ్గర నుంచి నన్ను ఏదో ఒక విషయం మీద కావాలని తిడుతూనే ఉంటావు అందుకే నేను చెమల్పూర్లోని లక్ష్మీనారాయణ్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తానంది భార్య అలా అనగానే అభిషేక్కి సర్రమంటూ కోపం వచ్చి వెంటనే ఆ విషయాన్ని ఇంట్లోనే ఉన్న తన తండ్రి గౌరీశంకర్ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పి తండ్రిని తీసుకొని వందన దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి నువ్వు వేరే హాస్పిటల్లో పనిచేయడానికి వీల్లేదంటూ ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ వందన వారి మాటలు వినకపోవటంతో తండ్రి కొడుకులు మా మాటే కాదంటావా అంటూ ఆవేశంతో ఊగిపోతూ అసలు నీ నీవల్ల నుంచి ఇంట్లో ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి అసలు నువ్వే లేకపోతే మాకు ఎలాంటి సమస్యలు ఉండవంటూ తండ్రి కొడుకులు కలిసి ఇంట్లో ఓ మూల ఉన్న ఇనుపరాడ్డుతో బంధనను కొట్టి ఆమెను చంపేశారు వందనలు చంపాక ఆమె శవాన్ని ఏం చేయాలో ఈ నేరం నుండి ఎలా తప్పించుకోవాలో అభిషేక్కి అర్థం కాలేదు దాంతో అతనికి ఓ ఆలోచన వచ్చింది అదేమంటే ఎవరికి అనుమానం రాకుండా వందన శవాన్ని దగ్గరలో కాకుండా దూరంగా తీసుకువెళ్లి కాల్ చేసి నేరం నుండి తప్పించుకోవాలనుకున్నాడు అదే విషయాన్ని తండ్రితో చెప్పటంతో అతను కూడా సరే అన్నాడు ఇక క్షణ ఆలస్యం చేయకుండా అభిషేక్ ఓ పెద్ద సూట్ కేసుని తెచ్చి అందులో వందన శవాన్ని పెట్టి లాక్ చేసి ఓ అంబులెన్స్కి కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు అంబులెన్స్ వచ్చాక సూట్ అందులో పెట్టి నా భార్య ప్రమాదంలో చనిపోయింది అందుకే ఆమెకు దహన సంస్కారాలు చేయాలంటూ తన ఇంటికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గర్ముక్తేశ్వర్కి తీసుకువెళ్ళమంటూ డ్రైవర్కి చెప్పాడు సరే అన్న డ్రైవర్ అక్కడికి తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్ళాక వారు డ్రైవర్ని వెళ్ళిపోమ్మని అక్కడ పక్కనే ఉన్న ఓ నిర్మాణ ప్రాంతానికి ఆ సూట్ కేసును తీసుకువెళ్ళి అందులో ఉన్న వందన శవాన్ని బయటకు తీసి దహనం చేసి చేతులు దులిపేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత ఏం తెలియనట్లు నవంబర్ ఇరవై ఏడున అభిషేక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య వందన మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను నగలను తీసుకొని ఇంట్లో నుండి ఎటో వెళ్ళిపోయిందంటూ ఆమెపై మిస్సింగ్ కేసు పెట్టాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీ భార్య ఎప్పటి నుండి కనిపించకుండా పోయింది ఆమె కోసం ఎక్కడైనా వెతికేరా అంటూ పోలీసులు అభిషేక్పై ప్రశ్నల వర్షం కురిపించారు ఆ ప్రశ్నల వర్షాన్ని తట్టుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయిన అభిషేక్ తడబడి పొంతనలు లేకుండా సమాధానాలు చెప్పటంతో పోలీసులకు అభిషేక్పై అనుమానం వచ్చి అతనింటి చుట్టుపక్కల వారిని ఆరా తీయగా భార్యాభర్తలిద్దరికీ తరచుగా అయ్యేవని నిన్న డాక్టర్ అభిషేక్ ఇంటికి ఓ అంబులెన్స్ రావటం మేము చూశామనటంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా అందులో అభిషేక్ ఓ సూట్ కేసు అంబులెన్స్ లో గర్ముక్తేశ్వర్ వైపుగా వెళ్లటం చూసి అభిషేక్ నే భార్యను ఏదో చేసి నాటకాలు ఆడుతున్నాడని తెలుసుకొని అతన్ని పట్టుకొని విచారించగా మొదట అభిషేక్ నాకేం తెలియదని నేను చాలా అమాయకుండని బొకాయించాడు దాంతో పోలీసులు సూట్ కేసు పట్టుకుని అభిషేక్ అంబులెన్స్లో వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ ని ఇక తను తప్పించుకోలేననుకున్న అభిషేక్ తనే తన భార్య వందనను తన తండ్రితో కలిసి చంపేసి శవాన్ని సూట్ కేసులో పెట్టి గర్ముక్తేశ్వర్లో దహనం చేశానన్నాడు పోలీసులు అభిషేక్ తండ్రి గౌరీ శంకర్ ని కూడా పట్టుకుని విచారించగా అతను కూడా నేరాన్ని ఒప్పుకున్నాడు వందనికి నాకు మధ్య పెళ్లిన కొద్ది నెలల తర్వాత నుండి విభేదాలు వచ్చి తరచుగా గొడవలయ్యేవని నవంబర్ ఇరవై ఆరును కూడా ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ పెద్దదవ్వడంతో ఆవేశంలో నేను నా తండ్రి కలిసి వందనను చంపేశామన్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్